బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఓ రసాయనిక పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 8 మంది మృతి చెందగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సిలిండర్లు పేలడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 100 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, రసాయనిక పరిశ్రమలో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుజిత, మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ధూలే ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో కెమికల్ ఫ్యాక్టరీలో కీలకంగా ఈ పేలుడు అనేది కూడా సంభవించింది. ఈ రోజు ఉదయం సిలిండర్ బ్లాస్ట్ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ ఘటనలో దాదాపుగా 20 మంది మృత్యువాత పడ్డారు, మరో 22 మంది తీవ్ర గాయాల పాలైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఘటన జరిగినటువంటి సమయంలో ఆ కెమికల్ ఫ్యాక్టరీలో దాదాపు 100 మంది పైగా కార్మికులు పనిచేస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంటుంది. కీలకంగా మరో 40 మందిని రెస్క్యూ చేసేటువంటి కార్యక్రమాలు అయితే అక్కడ కొనసాగుతోంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది ఇప్పటికే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి చేరుకొని వారికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో కొంత ఈ అగ్ని ప్రమాదం వల్ల విష వాయువులు కూడా వెలువడుతున్నట్లుగా కూడా సమాచారం అవుతోంది. ఇప్పటికే మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో పాటు క్షతగాత్రులని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక ఎస్పీ అక్కడ ఉన్నటువంటి ఆ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఓవరాల్ గా రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతోంది. సుజిత, థ్యాంక్ యూ మదర్.